వ్యూయర్స్, వెల్కమ్ టు వైఫై టీవీ. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్ కాదు, హీరోయిన్ల రెమ్యునరేషన్ కూడా బాగానే పెరిగిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో ఇలా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లు ఎవరో ఓసారి చూద్దాం. సమంత అక్కినేని. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తున్న సమంత ఒక్కో సినిమా కోసం దాదాపు 2 కోట్లకు పైగా తీసుకుంటుందని తెలుస్తోంది. మొన్న విడుదలైన ఓ బేబీ సినిమాకు కూడా షేర్ తీసుకుంది ఈ భామ. ఈ లెక్కన 2 కోట్ల కంటే పైన సమంత పారితోషికం ఉంది. యూటర్న్ సినిమా కోసం భారీగానే తీసుకుంది సమంత. అనుష్క. ఒకప్పుడు సినిమాకు 3 కోట్ల వరకు తీసుకున్న అనుష్క ఇప్పుడు కాస్త తగ్గింది. వయసు పెరగడంతో పాటు సీనియర్ హీరోలకే పరిమితం కావడంతో అమ్మడు 2 కోట్ల వరకు ఫిక్స్ అయిపోయింది. ప్రస్తుతం కోన వెంకట్ నిర్మిస్తున్న సైలెంట్ సినిమా కోసం కూడా 2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది అనుష్క. నయనతార. సినిమాకు 3 కోట్లకు పైగానే తీసుకుంటుంది నయనతార. ప్రస్తుతం ఈమె తెలుగులో చిరంజీవి సరసన సైరా సినిమా చేస్తోంది. ఈ చిత్రం కోసం భారీ పారితోషికమే తీసుకుంటోంది నయన్. సినిమా స్థాయిని బట్టి ఇప్పటికీ ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకు కూడా తీసుకుని సంచలనాలను సృష్టిస్తోంది నయనతార. అయినా కూడా నిర్మాతలు ఈమె కావాలని పట్టుబడుతున్నారు. రష్మిక మందన. చలో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ గీతా గోవిందం సినిమాతో స్టార్ అయిపోయింది. దేవదాస్ ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు డియర్ కామ్రేడ్తో పాటు నితిన్ భీష్మ, మహేష్ బాబు సరలేరు నీకెవరు సినిమాలతో బిజీగా ఉంది. ఈ 2 సినిమాలతో పాటు విజయ్ 64లో కూడా హీరోయిన్గా నటిస్తోంది రష్మిక. మహేష్ సినిమా కోసం 10 లక్షలు తీసుకుంటున్న రష్మిక విజయ్ కోసం ఏకంగా 1.5 కోట్ల వరకు తీసుకుంటుందని తెలుస్తోంది. రాశి ఖన్నా. విజయ్ 64లో రష్మికతో పాటు రాశి ఖన్నా కూడా నటిస్తోంది. ఈ చిత్రం కోసం ఆమె ఏకంగా 1 కోటి రూపాయలు తీసుకుంటుందనే ప్రచారం తమిళ ఇండస్ట్రీలో జరుగుతోంది. ఈ మధ్య విశాల్తో నటించిన అయోగ్య హిట్ కావడంతో రాశికి తమిళనాట క్రేజీ పెరిగిపోయింది. దాంతోపాటు విజయ్ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది రాశి ఖన్నా. కాజల్. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలో నటించేది కాజల్. అప్పుడు 1 కోటి వరకు ఇచ్చినా తీసుకునేది. కానీ ఇప్పుడు తన ఇమేజ్ పనంగా పెట్టి చిన్న హీరోలతో కూడా జోడీ కడుతోంది. అయితే పారితోషికం విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. చిన్న హీరోలతో నటించాలంటే కనీసం 1.5 కోటి ఉండాల్సిందే అంటోంది కాజల్. మొన్నటికి మొన్న సీత సినిమా కోసం బెల్లం కొండతో నటించడానికి 2 కోట్లు తీసుకుందని తెలుస్తోంది. రకుల్. తెలుగుతో పాటు తమిళ్, హిందీ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు వరుస సినిమాలు చేస్తోంది రకుల్. అన్ని ఇండస్ట్రీల్లో కూడా 1 కోటికి పైగానే పారితోషికం తీసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తెలుగులో అవకాశాలు తగ్గిపోయినా కూడా హిందీ, తమిళనాట మాత్రం రకుల్కు ఏమాత్రం డోకాలేదు. ఇప్పుడు తెలుగులో మన్మధుడు 2తో పాటు చంద్రశేఖర్, ఏలేటి, నితిన్ సినిమాల్లో నటిస్తోంది. కీర్తి సురేష్. మహానటి తెచ్చిన క్రేజ్తో కీర్తి సురేష్ డిమాండ్ బాగా పెరిగిపోయింది. నిర్మాతలు ఆమెకు ఒక్కో సినిమాకు 2 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు 1.5 కోట్లు తీసుకుంటోంది. తమన్నా. మొదట్లో అందరూ ఐరన్ లెగ్ అని పిలిచినా మెల్లగా హిట్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు 20 లక్షల రూపాయలు వరకు తీసుకుంటోంది. త్రిష. తెలుగులో త్రిష హావా తగ్గినప్పటికీ తమిళంలో మాత్రం ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. కోలీవుడ్లో ఒక్కో సినిమాకు 1 కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. అయితే త్రిష తెలుగులో రాణిస్తున్న సమయంలోనే 1 కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుందట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.